క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూడండి. మీ ఫోర్త్ లెసన్ అసామాన్యులు. అసామాన్యులు అంటే సామాన్యులు అంటే మీకు తెలిసిన పీపుల్, అసామాన్యులు అంటే సో చూడండి ఇక్కడ అసామాన్యులు అంటే అబ్నార్మల్ పీపుల్. వీళ్ళ గురించి చూడండి, ప్రవేశంగా చూద్దాం, పాఠం యొక్క ఉద్దేశం చూద్దాము. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 30లో ఉంది, ఫోర్త్ లెసన్. పాఠం ఉద్దేశం చూడండి, అన్ని వృత్తుల వారు సమిష్టి సహకారంతో సమాజం కొనసాగుతుంది. వృత్తుల సమాజ సేవలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. దేశాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలిచిన వృత్తులే అయినా వాటికి ఆదరణ కరువైంది. వివిధ వృత్తుల వారి పట్ల గౌరవాన్ని, శ్రమ విలువను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, అన్ని వృత్తుల వాళ్ళు సమానమే. సమాజ సేవలోని ఎవరి పాత్ర వాళ్ళు వహిస్తారు, అందరూ దేశాభివృద్ధికి మూల స్తంభాలు అని చెప్పడమే పాఠం యొక్క ఉద్దేశం. అంటే చిన్న పెద్ద వృత్తి అని ఏముండదు, అన్ని వృత్తులు సమానమని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ప్రవేశిక చూడండి, శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరితరం. ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంది, అయినా అన్ని వృత్తుల సమిష్టి జీవనమే సమాజం. ఎవరి వృత్తి ధర్మాన్ని వారు నిమ్మద్ధతను నిర్వహిస్తే సమాజం సుసంపన్నం అవుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైనదే. అన్ని వృత్తుల మేలు కలిగితోనే వసుదైక కుటుంబం అనే భావన పెరుగుతుంది. కొన్ని వృత్తుల విశేషాలు తెలుసుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రమజీవన సౌందర్యాన్ని వర్ణించడం ఎవరి తలం. అంటే ఎవరో ఒక్కరి శ్రమ గురించి చెప్పలేము ఇక్కడ. అందరి శ్రమ ఒకే విధంగా ఉంటుంది. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. సో అన్ని వృత్తుల వాళ్ళు కలిస్తేనే సమిష్టి జీవనం, అందరు కలిసి జీవించగలం. ఎవరి వృత్తి ధర్మం వాళ్ళు నిర్వహిస్తే సమాజం సుసంపన్నమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. ప్రతి వృత్తి గౌరవప్రదమైందని కొన్ని వృత్తుల గురించి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ప్రతిరోజు మనం ఎన్నింటిలో చూస్తుంటాం, వాటిలో కొన్నింటిని పట్టించుకోం, మరికొన్నింటి గురించి ఆలోచించాం. కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాల్లో ఆశ్చర్యం కలుగుతుంది. మర్రి విత్తనాన్ని చూసారా, ఎంత చిన్నగా ఉంటుంది. పరిశీలించి చూస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా ఉంటుంది. కానీ దీనిలో నుంచి పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అంటే అంత చిన్న గింజలో ఇంత గొప్ప శక్తి ఉందన్నమాట. ఇట్లే మన మధ్యనే ఉన్న వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. సామాన్యులుగా కనిపించే వాళ్ళలో అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించాలి, గౌరవించాలి. అంటే ఇక్కడ మనము అందరినీ గౌరవించాలి. వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ, మర్రి విత్తనం చిన్నగా ఉంటుంది, కానీ అది విత్తనం పెద్దగా అయ్యి చెట్టు అయిన తర్వాతే అది అంత పెద్ద మర్రి చెట్టు అయిన తర్వాత ఇది మర్రి విత్తనము. మర్రి విత్తనం ఇంత చిన్నగా ఉన్నందు విషయం మనకు తెలుస్తుంది. అది ఎంత చిన్నగా ఉన్నా కూడా మర్రి చెట్టు గొప్పతనం ఏంటి, చాలా పెద్ద చెట్టుగా ఏర్పడుతుంది. సో అందుకని ఎవరిని తక్కువగా చూడకూడదు, అందరినీ గౌరవించాలి, వాళ్ళ శ్రమను గుర్తించాలి. చూడండి ఇప్పుడు పేజ్ నెంబర్ 32లో, ఆకాశంలో హాయిగా ఎగరగలిగే విమానాన్ని ఎవరు కనుగొన్నారు. ప్రపంచంలో విషయాలను క్షణాలలో ప్రత్యక్షంగా మనకు చూపించే టీవీని కనిపెట్టింది ఎవరు. సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన సెల్ ఫోన్ రూపశిల్పి ఎవరు అని తరచూ ప్రశ్నిస్తుంటాం. కానీ ఈ సుఖాలు విలాసాల కన్నా ముందు జీవిత అవసరాలను తీర్చుకొనగలిగే మార్గం చూపిన మహాపురుషుల గురించి ఎప్పుడైనా దృష్టి సారించామా. వాళ్ళ కృషిని, త్యాగాన్ని ఎప్పుడైనా తలుచుకున్నామా. మనం ఎప్పుడు ఫోన్ ఎవరు కనిపెట్టారు, అది ఎవరు కనిపెట్టారని చూస్తుంటాం తప్ప ఈ విలాసాల కంటే ముందు కూడా మన అవసరాలు, మెయిన్ మన అవసరాలు తీరాలి కదా, వాటి గురించి కష్టపడే వాళ్ళ గురించి ఎప్పుడైనా తలుచుకున్నారా అని అడుగుతున్నారు. చూడండి, అన్నమయములైన అన్ని జీవములు కూడి లేక జీవకోటి జీవకోటి లేదు. చూడండి, కూడి లేకపోతే జీవకోటి లేదు అని ఇక్కడ చెప్తున్నారు అన్నాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నారట. దాని గురించి చెప్తున్నారు, ఆహారం లేకుంటే అన్నమయములైన అన్ని జీవులు అంటే ఆహారం లేకుంటే ఏ ప్రాణి బతకదు. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆహార విషయాలను గురించి మనకు మొదట తెలిపిన వాళ్ళు ఆదివాసులు. అడవులే అమ్మఒడిగా, కొండ కోనలే తోడునీడుగా జీవిస్తారు. వాళ్ళు రేయింబవలు ప్రకృతితోనే కలిసి ఉంటారు. ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పారు. అట్లా చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు, వాటిని రుచి చూశారు. ఆయా ప్రయోగాలలో కొన్ని సందర్భాల్లో కొందరు ప్రాణాలు కూడా వదిలారు. జంతువుల మాంసం తినడానికి ముందు ఆయా జంతువులను పరిశీలించారు. ఆయా జంతువుల ఆహారపు అలవాట్లపైన దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఇది తినవచ్చు ఇది తినకూడదు అని చెప్పారు. వాళ్ళ పరిశీలన, శ్రమ, త్యాగం ఎంత గొప్పవో. కోయలు, గోండులు, చెంచులు మొదలైన గిరిజన జాతుల వారు ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది.
చెట్లను గురించి వాళ్ళకి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదనడం అతిశయోక్తి కాదు. వాళ్ళు శాస్త్రజ్ఞులే. రోగాల బారిన పడినప్పుడు చెట్ల మందులతోనే ఆరోగ్యాన్ని తిరిగి పొందారు. ఇట్లా వనమూలికలు చేసే వైద్యమే ఆయుర్వేదం, ఆయుష్ను పెంచేదే ఆయుర్వేదం. పూర్వం యుద్ధాల్లో గాయపడిన వారికి కూడా ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు. ఈ విషయాల్లో గురువులైన వారు తరువాతి తరాలకు తోవ చూపారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ముందుగా ఆదివాసుల గురించి చెప్తున్నారు. ఆదివాసులు అంటే అడవిలో ఉండేవాళ్ళు, అడవిలో దొరికే పదార్థాలు ఇవన్నీ ఫస్ట్ మొదటగా ఆదివాసి వాళ్ళే తిని ఏది తినాలో ఏది తినకూడదు అనేది మనకి చెప్పారన్నమాట. వాళ్ళు అన్ని ప్రయోగాలు చేసిన తర్వాత, ఈ ప్రయోగాలు చేసినప్పుడు ఎంతోమంది చనిపోయారు కూడా. ఏ మనం ఏ జంతువులు తినాలి, ఏ జంతువుల యొక్క ఆహార అలవాట్లు ఏంటి అని కూడా మనకి చెప్పింది వాళ్ళే. చెట్ల మందుల గురించి కూడా మన వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు కదా. ఆ చెట్ల మందులు ఇప్పుడు మనం ఆయుర్వేదం అని అంటున్నాం. ఇంతకుముందు యుద్ధాలు జరిగేటప్పుడు పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యమే చేసేవాళ్ళు. సో ఇక్కడ మనకి ఆదివాసుల గురించి, కోయలు, గోండులు, చెంచులు జాతి గురించి, వాళ్ళ గొప్పతనం గురించి చెప్తున్నారు. ఆదివాసులే కాదు, పల్లెతల్లి ఒడిలో బతికే జానపదుల జ్ఞానం కూడా తక్కువేమి కాదు. పల్లెవారి పనితనాన్ని తెలిపే పల్లె పాటలు వివరించేటట్లుగా ఎన్నో పాటలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. చూడండి, ఆదివాసులే కాదు, పల్లెతల్లి ఒడిలో బతికే జానపదుల జ్ఞానం కూడా తక్కువేమి కాదు. అంటే పల్లెటూరు వాతావరణంలో ఉండే వాళ్ళ జ్ఞానం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పని గురించి తెలిపే పాటలు కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. మనం జానపద గేయాలు ఉంటాం కదా. గ్రామంలోని వివిధ పనులు వృత్తులు చేసేవాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఎట్లా ఆధారపడతారో వివరించే పల్లె పాటలు మనకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. చూసారా, ఒక వృత్తి వాళ్ళకి ఇంకొక వృత్తి వాళ్ళు ఏ విధంగా సహాయపడతారు అనే పాటలు కూడా అందుబాటులో ఉన్నాయి. నిత్యం వాడుకునే వస్తువు, అది కంచం కావచ్చు, మంచం కావచ్చు, టేబుల్ కావచ్చు, వీటిని దేని తయారు చేయాలన్నా కూడా వడ్రంగి కావాలి, కుమ్మరి కావాలి, ఇంకా కొన్ని వృత్తి పనుల వాళ్ళు మనకు అవసరం అవుతారు కదా. దాని గురించి చెప్తున్నారు. అంటే మనం నిత్యం వాడే వస్తువుల్లో కూడా, అది ఏ వస్తువైనా కానీ వాటిని తయారు చేయాలని కూడా కుల వృత్తుల వాళ్ళు అనే వాళ్ళు కావాలి కదా. ఇట్లా వృత్తులన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయని గుర్తించండి. అట్లే ఒక్క సోల తయారీ వెనక ఎంతమంది వృత్తి పని వాళ్ళ కష్టం దాగి ఉందో ఆలోచించండి. సోల అంటే మెజర్మెంట్, మన మెజర్మెంట్కి పెట్టుకుంటాం కదా కొలతకి, దాన్ని సోల అని అంటారన్నమాట. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదని, ప్రతి వృత్తి పవిత్రమైనదే. అంటే ఈ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి వృత్తి కూడా పవిత్రమైనదే. ప్రతి వృత్తిలోనూ ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలిసి ఉంటాయి. కాంతిని చూసి మురిసిపోతాం, కానీ ఆ కాంతినివ్వడానికి కరిగిపోయే కొవ్వొత్తిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అదేవిధంగా మనము కొనుక్కున్న వస్తువును చూసి మురిసిపోతాం, కానీ అది తయారు చేసిన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించాం కదా. అదే ఇక్కడ మనం చెప్తున్నారు. చూడండి, పేజ్ నెంబర్ 33లో, ఎండాకాలం వచ్చిందంటే చాలు కుండలకు కూజాలకు మహాగిరాకీ, అటికెలు గురుగులు మన అవసరాలను తీరుస్తున్నాయి, భక్తి జీవితంలో భాగమైనవి ప్రమిదలు, ఇవన్నీ చకచక ఎట్లా వచ్చేస్తున్నాయి? కుమ్మరి చక్రం నుంచి, బంకమట్టి నుంచే. బంకమట్టి ఊరికే తయారవుతుందా? మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్న ఇసుకను కలిపి దీన్ని తయారు చేస్తారు. సో చూడండి, మనం ఎండాకాలంలో వాడే కుండలు, కూజాలు, ఎండాకాలంలో బాగా కొంటాం కదా, చల్లగా ఉంటాయని, ఇవన్నీ ఊరికైతే రావు. కుమ్మరి వాళ్ళు చేయాలి. కుమ్మరి వాళ్ళు చేయాలంటే వాళ్ళకి బంకమట్టి కావాలి. బంకమట్టి కావాలంటే దాన్ని కూడా తయారు చేయాలంట. దానికోసం మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు తీసుకొని, లేకపోతే సన్న ఇసుకను కూడా కలిపి దాంతో బంకమట్టి తయారు చేస్తారట. ఈ మూడింటిని కలిపి కాళ్ళతో బాగా తొక్కుతారు. చెమటోడు సిద్ధం చేసిన ఈ బంకమట్టిని బండి చక్రం వంటి సారం మీద పెడతారు. అంటే చూడండి, ఇలాంటి దాని మీద పెడతారు. చక్రం మాత్రం ఊరికే తయారైందా? కమ్మరి, వడ్రంగి వాళ్ళ నైపుణ్యం కలగలిసి ఏర్పడింది. చూడండి, ఇప్పుడు కుమ్మరి ఆయన కుండలు చేయడానికి ఇక్కడ చక్రం కావాలి. ఈ చక్రం తయారు చేసిన ఎవరు? కమ్మరి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు. సో వాళ్ళ హెల్ప్ కావాలి కదా. ఇందులో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం తొంగి చూస్తుంది. చక్రం తాను తిరగడం కాదు, సమాజగతిని తిప్పేసింది. ఇదొక అద్భుత ఆవిష్కరణ. ఈ చక్రం తిరగడం అనేది అద్భుత ఆవిష్కరణ. ఈ విధంగా చక్రం తిరుగుతుంటే కుండ తయారవుతుంటుంది కదా. సో అప్పుడు మనకి అంత ఏమంటారు, అంత జ్ఞానం అనేది లేదు. మనకి ఇలా మిషన్స్ అలాంటివి ఏం లేవు కదా, చేతిని తిప్పేవాళ్ళు కదా. చక్రం తిప్పుతూ చక్రం మీద పెట్టిన బంకమట్టిని చేతి వేల కొనలతో చాకచక్యంగా నొక్కుతారు. అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న రూపాలు మాంతం వచ్చేస్తుంటాయి. సో వాళ్ళు చక్రం మీద బంకమట్టిని పెట్టి తిప్పి చేతితో నీళ్ళ నొక్కుతుంటే
వాళ్ళు అనుకున్న ఏ విధి తయారు చేయాలనుకున్నారో అవి వచ్చేస్తాయి. ఆ చేతిలో ఇంద్రజాల విద్య ఉన్నదా అని అనిపించక మానదు. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తర్వాత కుమ్మరి ఆవంలో పెట్టి బుడిద మట్టితో కప్పేస్తారు. సో చూడండి, అవి వాళ్ళు ఈ విధంగా తయారు చేస్తారంటున్నారు కదా, చేతులతోనే ఒత్తుకుంటాం. మనమైతే చేయగలమా? లేదు. వాళ్ళు ఎంతో కష్టపడతారు ఆ విద్య నేర్చుకోవడానికి. ఇంద్రజాల విద్య అంటే మ్యాజిక్ అనమాట. వాళ్ళ చేతిలో మ్యాజిక్ ఉందా అని అనిపిస్తుందంట. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారంట. తర్వాత కుమ్మరి ఆవంలో పెట్టి బురద మట్టితో కప్పేస్తారు. తర్వాత ఆవము అని ఉంటుంది, దాంట్లో మట్టితో కప్పేసి కుండలను లోపల పెట్టి మట్టితో కప్పుతారు. దీనివల్ల కొలిమిని వండిస్తే అన్ని పాత్రలకు ఆ వేడి తగ్గుతుంది. మట్టితో కప్పిన తర్వాత పైనుంచి గడ్డి వేసి కాలుస్తారనమాట. అప్పుడు ఆ వేడి అనేది డైరెక్ట్ కుండలు తగలకుండా పైనుండి మట్టికి తగిలి, బురద మట్టి తగిలి అప్పుడు కుండలు అనేవి కాలుతాయి. పాత్రలన్నీ బాగా కాలి గట్టిగా తయారవుతాయి. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక ఇంత నైపుణ్యం ఉంది. సో ఇంత కష్టం ఉంటుందన్నమాట మనము వాడే మట్టి పాత్రల వెనుక. ఇక్కడి వరకైతే అర్థమైంది కదా పిల్లలు.